Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Drishtilo Pawan Paristhiti Idena Chandrababu Naidu Ane Vyakti Nothing Chala Correctga Chebutina ఇది తాజాగా వైసీపీ ఎమ్మెల్యేల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్లకు పైగా ప్రతిపక్ష నేతగా ఉంటున్న చంద్రబాబునే జగన్ చాలా సింపుల్గా నథింగ్ అని తేల్చేశారు. చంద్రబాబు గురించి జగన్ వేసిన అంచనా 100% నిజమేనా, లేకపోతే చంద్రబాబు విషయంలో జగన్ చాలా ఓవర్గా మాట్లాడారా అన్నది భవిష్యత్తే తేల్చాలి. అయితే ఇక్కడ విషయం చంద్రబాబు కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబే జగన్ దృష్టిలో నథింగ్ అంటే ఇక పవన్ సంగతి ఏంటి? పవన్ గురించి జగన్ సమావేశంలో ఏమీ మాట్లాడలేదు. కాకపోతే మొదటి నుండి పవన్ను జగన్ అసలు పట్టించుకోవడమే లేదన్నది వాస్తవం. జగన్ ఇప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో కూడా పవన్ను పట్టించుకోలేదు. వైసీపీ నేతల సమాచారం ప్రకారం జగన్ దృష్టిలో పవన్ అసలు నాయకుడే కాదు, జనసేన పార్టీయే కాదు. జగన్ దృష్టిలో పవన్ అన్న, జనసేన అన్న చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేసే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అన్నమాట. ఉదాహరణకు ఒక భారీ పరిశ్రమ ప్రత్యేకించి విదేశాలకు చెందింది మన రాష్ట్రంలో ఏర్పడాలని అనుకోండి, ఆ కంపెనీ యాజమాన్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి పరిశ్రమ ఏర్పడేందుకు అవసరమైన అన్ని అనుమతులు వ్యవహారాలు సజావుగా చూడడం కోసం ప్రత్యేకించి ఒక వ్యవస్థ ఏర్పాటవుతుంది. దానినే పారిశ్రామిక భాషలో ముద్దుగా ఎస్పీవి అంటారు. వ్యవస్థ ఏర్పాటు లక్ష్యం తీరిపోయిందంటే ఎస్పీవి కూడా మాయమైపోతుంది. మళ్ళీ ఇంకోసారి పరిశ్రమ ఏర్పాటు అవుతుందనిగానే మళ్ళీ ఎస్పీవి ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు జనసేన అన్న, పవన్ అన్న జగన్ దృష్టిలో ఒక ఎస్పీవి మాత్రమే. 2024 ఎన్నికలలో చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టడం అనేదే ఎస్పీవి లక్ష్యం. అందుకనే ఎస్పీవి రూపంలో పవన్ పనిచేస్తున్నారట. మరి ఎస్పీవి టార్గెట్ రీచ్ అవుతుందా? చూద్దాం ఏమవుతుందో.